Welcome to my channel. I am going to show you a simple double side puff. I will show you this hairstyle. I will show you college. I will show you this hairstyle. So, I will show you video. I will show you video. I will show you a request. If you are watching my channel first time, press the red color subscribe button. Then press the bell button. So, I upload this video. Notification. दो मी हेयर नी कोम्चेस कुंडी इसको ना दरवाजा मध्यलो पापड़ीस कुंडी अब मनम टू पार्टिशंस डिवाइड चेस कुनंग कदा नेक्स्ट मी हेयर स्टार्टिंग इंची मी ईयर वरकु हेयर नी तीस कुंडी तीस कुना दरवाजा दिनी बैक साइड पेट्टे सी ఒకసారి కోంబ్ చేసుకోండి చిక్కు అవే ఏం లేకుండా కోంబ్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ని 3 టు 4 టైమ్స్ లోపలికి ట్విస్ట్ చేసేయండి ట్విస్ట్ చేసిన తర్వాత మనం పఫ్ కి ఎలాగైతే ఫ్రంట్ కి పుష్ చేస్తామో అలా పుష్ చేసేయండి పఫ్ వస్తుంది సో ఇప్పుడు మనం టిక్ టాక్ పిన్స్ పెట్టుకోవచ్చు మీకు స్టిఫ్ గా లేదు అంటే ఇంకో పిన్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ వైప్ కూడా అలాగే మీ హెయిర్ ని తీసేసుకోండి ఇయర్ వరకు ఇక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్ చేయండి ఇయర్ వరకు తీసేసుకొని హెయిర్ నెక్స్ట్ 3 టు 4 టైమ్స్ ట్విస్ట్ చేసుకోండి కోమ్ చేసుకున్న తర్వాత లోపల్ వైప్ కి ట్విస్ట్ చేసుకోండి నెక్స్ట్ దాన్ని ఫ్రంట్ సైడ్ కి పుష్ చేసి పిన్స్ పెట్టేసేయండి మీరు ఇలా వదిలేసుకోవచ్చు లేకపోతే దీన్ని మీరు జడ కూడా వేసుకోవచ్చు మీకు ఇలా నార్మల్ గా ఇష్టం లేదా అనుకున్న వాళ్ళు దీనికి మీరు హెయిర్ బ్రెడ్ కూడా వేసేసుకోవచ్చు 3 పార్టిషన్స్ గా డివైడ్ చేసుకోండి హెయిర్ ని నెక్స్ట్ నార్మల్ గా ఎలా అయితే అల్లేసుకుంటారో అలా వేసేసుకోండి మీరు ఫిష్ బ్రెడ్ కూడా వేసుకోవచ్చు సింపుల్ గా ఉండాలి అంటే ఇలా వేసేసుకోవచ్చు ఇది డైలీ హెయిర్ స్టైల్ అండి చాలా మంది ఇలాగే వేసుకుంటారు లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీరు గనక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్